శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు కొంచెం వ్యవహార ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. 12 రాహు యొక్క ప్రభావం బాగానే చూపిస్తుంది వీళ్ళకి. ఇది కాకుండా కర్కాటక రాశిలో గురుబలం ఇప్పుడే తగ్గింది కాబట్టి 6వ ఇంట్లో ఉన్న గురు కుజుడు 6వ ఇంట్లో ఉండడం యోగమే, గురుడు కంటేను కేతు కూడా 6వ ఇంట్లో ఉండడం ఒక యోగమే. కానీ చిన్న ఆపరేషన్ వరకు వెళ్ళి మళ్ళీ మందుల ద్వారా రెక్టిఫికేషన్ అవ్వడము, ఆరోగ్య విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడము, తీసుకుని వచ్చిన రిపోర్ట్స్లోని కొంచెం వేరియేషన్స్ రావడము, దానివల్ల కొంచెం మానసిక ఒత్తిడి పొందడము, ఇవన్నీ కర్కాటక రాశి వారికి జరుగుతుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావడం అయితే జరుగుతుంది, లేదా కొంచెం చెకింగ్ బ్లడ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవడం అవసరం పడుతుంది. ఎందుకంటే రిపోర్ట్స్లో మార్పులు వస్తే శరీరంలో మార్పులు రావడం, రిపోర్ట్లు కూడా మార్పులు వస్తాయి, దాని కొంచెం రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత సప్తమంలో ఉన్న శని ప్రభావంలో కొంతవరకు ఏ నిర్ణయం తీసుకున్న భార్యాభర్తల మధ్య అది కొంతవరకు జాప్యం చేయడం, నిదానంగా జరగడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కొంచెం వ్యవహారం పెద్దదిగా అల్లరిగా చూసుకోకుండా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇక భాగ్యంలో వదిలిపిన అష్టంలోని బుధాదిత్య యోగం అనే యోగం ఉంది. ఈ నెలంతా రవి అక్కడే ఉంటాడు కాబట్టి 15వ తారీఖు వరకు రవి ఉంటాడు కాబట్టి భాగ్య కుంభంలో ఉన్న రవి యొక్క ప్రభావము, బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగం ఉంటుంది. థర్డ్ పార్టీ ద్వారా వ్యాపారాలను పెట్టించి మీరు ఓన్లీ స్లీపింగ్ పార్ట్నర్ ఉండే వ్యవహారాలు ఏమి చేయాలంటే చేయించుకోండి, దానివల్ల కొత్త ఫలితం ఉంటుంది. షార్ట్ టర్మ్ బిజినెసెస్ అంటే ఈవెంట్ మేనేజ్మెంట్స్ అలాంటివన్నీ చేయడం ప్రయత్నించగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. 3 డేస్ ఈవెంట్స్, 2 డే ఈవెంట్స్ దానికి ఆర్గనైజ్ చేయడం, దానివల్ల ప్రాఫిట్స్ సంపాదించుకోవడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ రాజ్యంలో వీళ్ళకి శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళాత్మకమైన హృదయంతో చేసే ఎన్నో పనులు ఉంటాయి, అందులో ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా కనబడుతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వరకు మాత్రం వ్యాపారము జరుగుతుంది, ఖర్చు కూడా విపరీతం అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చేసుకోవాల్సిన సూర్య ఆరాధన, సూర్యోదయం సూర్యాస్తం వరకు చేసుకుంటూ పనులు చేసుకోండి. కానీ సూర్య ఆరాధన మాత్రం చేయండి, చేయడం వల్ల అంటే కొంచెం రిలాక్సేషన్గా అలసట లేకుండా పనులు చేసుకోవడము, ఫలితాలు కనబడే అవకాశం బాగా ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.